హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు రాత్రి మాట్లాడినా రివర్ వ్యూ పార్క్ అయితే వెళ్ళబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు రాత్రి మాట్లాడినా హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు రమ్య మానం గారు హాస్ట్ చేస్తారు కదా, నేను మీ దగ్గర ఉండి ఈ ఛానల్ హాస్ట్ చేస్తున్నా. మేమైతే ఇప్పుడు రేవల్యూ పార్క్ వెళ్తున్నాం. బాయ్ బాయ్. కొంచెం కదిలితే నేను కూడా ఎంటర్ ఇస్తాను. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈ రోజు వీడియోలో ఓకే డన్, ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు వచ్చేసాను ఒక ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో మేము రివర్ వ్యూ పార్క్ అయితే వెళ్ళబోతున్నాము. సో ఆ వ్లాగ్ అనేది మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. శ్రీకాకుళంలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అనమాట అది. సో అది మీకు కూడా చూపించబోతున్నాను. ఇంకా ఇప్పుడైతే పార్క్ వెళ్ళడం కోసం మేము ఈవినింగ్ కాబట్టి చక్కగా అందరం చిల్ అవుతున్నాం అన్నమాట. సో చల్లగాల్లో హ్యాపీగా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ జస్ట్ ఆటో ఎక్కి అక్కడ నుంచి పార్క్ అయితే వెళ్తాం అన్నమాట. లల్లిని అసలు మాయ వాళ్ళు అయితే మాతో ఎక్కువ వదలరు అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం లలితాని కార్తికేయని. లలిత అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో చూసారా రోడ్ పైన ఇలా వదలగానే ఎలా ఉంటుందో. అండ్ ఆదిత్య చూసారా క్రికెట్ పిచ్చుడు అనమాట. సో ఇలా ఫన్నీ ఫన్నీగా ఉంటూ మేమైతే ఆటో ఎక్కేసాము. సో ఇప్పుడైతే రివర్ వ్యూ పార్క్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది కదా, కొంచెం చీకట్లో కాబట్టి అంత క్లియర్గా లేదు ఆటోలో అంతా కూడా, లేదంటే మీకు బయట కూడా అంతా చూపిద్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే మేము రివర్ వ్యూ పార్క్కి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. ఎవరి ఫేసెస్ కూడా క్లియర్గా కనిపించట్లేదు. సో ఇప్పుడైతే చలో మనం రివర్ వ్యూ పార్క్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు పార్క్ అయితే వచ్చేసాం అన్నమాట. అండ్ ఇది కొంచెం లోపలికి ఉంటుంది. ఇది ఎక్కడంటే ఆర్ట్స్ కాలేజ్ కూడా దాటి వెళ్ళిపోవాలి. శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ అంటే అందరికీ తెలుస్తుంది. సో చాలా దూరం అనమాట, లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు ఆటో బుక్ చేసుకుని వచ్చామన్నమాట. సో ఫైనల్లీ ఏదైతేనే వచ్చేసామో. యాక్చువల్గా అయితే మావయ్య వాళ్ళు దింపేవారు, కానీ పెద్ద మావయ్య కూడా ఇంకా తను అవైలబుల్గా లేడు. సో అందుకని మేము ఆటోలో వచ్చాము. అండ్ ఇది రివర్ వ్యూ పార్క్ అనమాట. ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకి పర్ హెడ్ 10 రూపీస్ ఉంటుంది అనమాట. చాలా రీజనబుల్. అండ్ లోపలైతే మాత్రం ఎంటర్టైన్మెంట్ వర్త్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి, కొంచెం దూరం నుంచి వచ్చాము, వెకేషన్ కోసం వచ్చాము శ్రీకాకుళం రిలేటివ్స్ ఇంటికి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అంటే ఏదో పెద్ద స్పెషల్ గొప్పగా ఉంటుందని కాదు, ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న ప్లేసెస్లో ఇది నాకు బాగా నచ్చిందనమాట. సో ఇప్పటి వరకు నేను దీని గురించి వింటమే తప్ప నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. సో నాకైతే మాత్రం వన్ వర్త్ అనిపించింది. ఇది వెళ్ళటం అయితే మాత్రం చాలా నచ్చింది. అండ్ టికెట్ కూడా జస్ట్ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా కావాలనుకుంటే లోపల ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ మనం ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో ఎవరియో పార్క్ ఇక్కడ నాగాలేరు ఎవరియో పార్క్ శ్రీకాకుళంలో అయితే ఇప్పుడు చూడండి ఫోటో ఇదిగోండి. ఇక్కడైతే ఫస్ట్ మొక్క చెర్రీ మీ సీఓ గారు ఇదైతే చెర్రీ మా వదిన మా పెద్ద వదిన మళ్ళీ అక్కడైతే కారు ఉంది పిల్లలకి అయితే రైడ్ చూసుకోవడానికి. ఇంకా చెప్పాలంటే సరే ఫ్రెండ్స్, ఇక్కడికైతే ఆ పెద్ద మళ్ళీ లక్కీ లేడీస్.
సో లోపలంతా కూడా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందన్నమాట. ఎంట్రెన్స్లో మనకి ఫోటోషూట్స్కి వాటికి ఆ లొకేషన్ అది కూడా చాలా బాగుంది. అండ్ నేను వెళ్ళేసరికి ఎన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయంటే చాలా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి. ఈవినింగ్ టైంలో ఆ లైటింగ్స్లో చాలా బాగుందన్నమాట. సో పిల్లలు అయితే మాత్రం 100% ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆదిత్య చూడండి, ఇక్కడ మనకి ఒక చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉందన్నమాట. సో మనం ఏమైనా కావాలి అనుకుంటే హ్యాపీగా స్నాక్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది, అంటే బయటకి ఇక్కడికి పెద్ద ప్రైస్ వేరియేషన్ ఏం లేదు. లైక్ మేము సోడాస్ తీసుకున్నాం అనమాట, కలర్ సోడా అది తీసుకున్నాము. సో అవి మనకి బయట అలా 20 రూపీస్ ఉంటాయి, అలానే ఉన్నాయి. సో ప్రైస్ వేరియేషన్ అయితే పెద్దగా ఏం లేదు. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే స్నాక్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూసారు కదా, ప్రతి దగ్గర కూడా మనకి ఇలాంటి లైటింగ్స్ అవి బాగున్నాయన్నమాట, మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సో ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాక పిల్లలందరూ స్టార్ట్ చేశారనమాట. పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్కిన ఇదైతే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఇదైతే పిల్లలకి పెద్ద కాస్ట్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ చూపిస్తాను చూడండి, అవన్నీ కూడా లైక్ 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అనమాట. మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి అక్కడ 50 రూపీస్ ఉంది. మనం ఎగ్జిబిషన్స్కి ఇప్పుడు వెళ్తే కనుక ఎంట్రీ టికెట్ 100 రూపీస్ ఉంది. అండ్ లోపల ఐటమ్స్ అన్నింటికి కూడా ఒక్కొక్కటి 80 రూపీస్ ఉంది, ఒక్కొక్కటి 100 రూపీస్ అలా ఉన్నాయి. బట్ ఇదైతే మాత్రం కాస్ట్ చాలా తక్కువ ఉంది. సో కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు. బయట ఎంట్రీ టికెట్ కూడా చెప్పాను కదా, మనకి జస్ట్ 10 రూపీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి. సో ఆదిత్య చూడండి ఎంత ఫన్నీగా ఎక్కేస్తున్నాడు. జస్ట్ ఇంకా కొంచెం ముందెళ్తే వాటర్ బోట్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇది వాటర్ రోలర్. వాటర్ రోలర్ కూడా కొంచెం బాగుంటుంది. మేమైతే నైనిటాల్ వెళ్ళేటప్పుడు అక్కడ ఈ వాటర్ రోలర్ అనేది బాగా ఎంజాయ్ చేసామన్నమాట. దాని లోపలికి మనం వెళ్ళి దాన్ని రోల్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా వీళ్ళు ఎక్కేటప్పటికి కరెంట్ పోయింది, తర్వాత కాసేపటికి కరెంట్ అయితే వచ్చిందనమాట. సో కరెంట్ వచ్చాక లక్కీ, మిన్ను, చెర్రి వీళ్ళందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇది కూడా వాళ్ళు రోల్ చేస్తూ చేస్తూ అలసిపోయి దానికి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు చైత్ర వాళ్ళు, అక్కడ చైత్ర వాళ్ళకి అవుతుంది అన్నమాట. సో సో పిల్లలందా అయిన తర్వాత పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ గైరోస్కోప్ ఎక్కారనమాట. సో గైరోస్కోప్లో ఇది నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది, చూడడానికే నాకు చాలా బాగా అనిపించింది. సో మిన్ను, చెర్రీ, చిన్ను, లక్కీ వీళ్ళందరూ ఎక్కుతున్నారు. సో చాలా బాగుందనమాట. ఇది ఫస్ట్ అయితే కొంచెం స్లోగా రొటేట్ అయింది, తర్వాత కొంచెం ఫాస్ట్గా రొటేట్ చేశారనమాట. యాక్చువల్గా ఇది ఇంకా ఫాస్ట్గా రొటేట్ అయితే బాగుంటుంది. సో చిన్ను, లక్కీ వీళ్ళందరూ బాగా ఎంజాయ్, సారీ చెర్రీ, లక్కీ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. చిన్ను చాలా భయపడ్డాడు, చిన్ను ఎక్స్ప్రెషన్ చూడండి.
చిన్న ఎదురుగానే ఉన్న వీడియో షూట్ చేసినట్టు కూడా వాడికి తెలియదు. కాసేపు అయ్యాక చూసి వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, ఇది కూడా షూట్ చేసేస్తున్నా అని. సో మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత కాస్త స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాం, చెప్పాం కదా చిప్స్ గోలీ సోడా అన్నమాట. ఇప్పుడు మేమిద్దరం హోస్ట్స్ మా ఛానల్ కి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఒక్కొక్కరు కడున ఎవరు ఎలా ఎంజాయ్ చేశారని లైన్ వైస్ గా జుత్తై దూకలేదు దూకన్నాడు. ఫస్ట్ మీరైతే ఎంజాయ్ చేశారా లేదా? ఫుల్ గా ఎంజాయ్ చేశాను. అసలు నేను ఇలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఎక్స్పెక్ట్ ఇంకా మంచి డ్రెస్ వేసుకొని బాగా రెడీ అయ్యి వచ్చేదాన్ని. అసలు మీరు ఎక్కుతానన్నది, మీరు ఏమి ఎక్కకుండా ఎంజాయ్ చేశారని ఎలా చెప్పగలుగుతున్నారో? మీ ఫుల్ గా ఎంజాయ్ చేశాను, నేను అందరిని చూసి బాగా ఎంజాయ్ చేశాను. చిత్ర గారు చెప్పండి, ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. మీరే ఇది కూడా ఫోటో కోసం రెడీ అయిపోయింది బాగా. చెరీ గారు బాగా ఎంజాయ్ చేశారా? రోషిణి గారు సూపర్. మీరేమేమి లేదు బాపడ చెప్పండి చూడు, మీరేమి ఎక్కారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సెకండ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ మీరు ఏది ఎక్కారు? 360 అంటే చాలా బాగుంది. తిరుగుతున్నప్పుడు వ్యూ చూడడానికి బాగుంది, మొత్తం అంతా తిరుగుతున్నప్పుడు అది స్పీడ్ పెరుగుతుంది కొద్ది థ్రిల్లింగ్ పెరుగుతుంది, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఎలాగుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకేం చెప్పరా? కరెంట్ అయిపోయింది. చెప్పండి చెప్పండి, పర్లే మాదే టార్చ్ ఉంది. బాగా చాలా బాగుందండి, చాలా బాగుందా? మీ ఎక్స్పీరియన్స్ 360 రైడ్ ఎక్కారు కదా, ఎలాగుంది అది చెప్పండి. పింకీ మేకప్ లేని ఫోటో లాగా ఉంది అంటే బాగుందా బాగాలేదా? అది మీకే తెలుసు, అది వదిలేసారు. ఓకే, ఇప్పుడైతే చాలా మంచి రివ్యూ ఇచ్చారు అక్షయ్ గారు. ఓకే ఓకే, నెక్స్ట్ కెమెరా గోస్టు సుయో గారు. ఇంకా లాస్ట్ లో మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? ఎవరైనా ఇంతవరకు రివ్యూ పార్క్ అంటే జస్ట్ ఒక రివర్ చూడడానికి అనుకుంటే మాత్రం అలా అనుకోవద్దు, రండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతేనా? స్క్రీన్ అన్నావురా ఏదో? ఓకే ఓకే, ఆ ప్రాజెక్టర్ పనిచేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, that's it for today's section. Bye bye. మా ఛానల్ కి కొత్త హోస్ట్ అన్నమాట, కో హోస్ట్ అన్నమాట మా ఛానల్ కి. ఓ మొత్తానికి ఈరోజు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము అందరమును. ఇప్పుడైతే అందరం కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోబోతున్నాము. సో వచ్చేటప్పుడు మేము మాయ్ వాళ్ళు అవైలబుల్ లేరు, ఆటోలో వచ్చాము. వెళ్ళేటప్పుడు వచ్చేసి మాయ్కి కాల్ చేస్తే మాయ్ అయితే వస్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోబోతున్నాం అన్నమాట. సో చాలా చాలా బాగుంది మొత్తానికి. అండ్ ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్లే ముందు జస్ట్ అందరం కలిసి కాస్త జ్యూస్ అయితే తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోబోతున్నాము. సో అందుకని చెప్పి జ్యూస్ షాప్కి అయితే వచ్చామన్నమాట. నేను ఆర్డర్ చేసుకున్నది వచ్చేసి మస్క్ మెలన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు ది మోస్ట్ ఫేవరెట్ అన్ని జ్యూసెస్లో కల్లా మస్క్ మెలన్ అనమాట. సో ఇంటికి దగ్గరలో ఉన్న జ్యూస్ షాప్కి వచ్చి మస్క్ మెలన్ జ్యూస్ కూడా ఎంజాయ్ చేసేసి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ టు subscribe. That's it for today guys. See you all in my next videos. Bye bye. Take care.